రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి ఫైనల్ జాబితాను అయితే ఈ రోజు వైఎస్ఆర్సీబీ పార్టీ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మంది ఎమ్మెల్యేలు అభ్యర్థులను కానీ ఎంపీ అభ్యర్థులను కానీ ఈ రోజు ప్రకటించడం జరిగింది. కొన్ని కొన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరు నుంచి ఉంటారో, ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి. సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతం నాయకులుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా గారు కానీ, కొడల నానిగారు కానీ, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎవరని కూడా ఒక టాక్ అయితే ఇన్ని రోజులు నడిచింది. మరి వచ్చిన లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా? యా, ఈరోజు ఇడుపుల పాయలో జగన్ సమక్షంలో జగన్ ముందుగా ఒక ఇంట్రడక్టరీ మాట్లాడాడు. దాని తర్వాత లిస్టును ఇటు ఇద్దరు చదివారు. సో ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. 25లో 24 ఎంపీ సీట్లకు అనౌన్స్ చేశారు. ఒక్క అమలాపురం మాత్రమే అనౌన్స్ చేయలేదు, పెండింగ్లో పెట్టారు. మిగతా 24 ఎంపీ సీట్లకు అనౌన్స్ చేసేసారు. 175కి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అనౌన్స్ చేశారు. సో జగన్ దీంట్లో మాట్లాడుతూ ఓపెనింగ్లో, మేము ఈసారి దాంట్లో ర్యాడికల్ నిర్ణయాలు తీసుకున్నాం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురికి కలిపి 50% ఇచ్చాము. ఇప్పటి వరకు దేశంలోనే ఏ పార్టీ కూడా ఇలాగ చేయలేదు. మొత్తం 175 + 25 200 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% సీట్లు ఇచ్చిన పార్టీ వైసీపీ అని, వైఎస్ఆర్సీపీ అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అనేది ఆయన చెప్పారు. దాని తర్వాత దీంట్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది అని చూసుకుంటే, ముందుగా అసెంబ్లీ చూసుకుంటే ఎస్సీలు 29 మంది, ఎస్టీలు 7 మంది, బీసీలు 48 మంది, విమెన్ 19 మంది, మైనార్టీ 7 మంది, ఓసీలు 84 మంది. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇక ఎంపీకి సంబంధించి 9 ఓసీలు, 11 బీసీలు, 4 ఎస్సీ, 1 ఎస్టీ. ఇది దీనికి సంబంధించి. అంటే మొత్తంగా బీసీలను కూడా పెద్ద స్థాయిలోనే ఈసారి ఇచ్చినట్టుగా ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీకి 48 మంది బీసీలను పంపిస్తున్నారు, ఇక్కడికి 11 మంది. అంటే మొత్తం 59 మంది, 259 మంది బీసీలే ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా గతం కంటే కూడా ఎక్కువ బాగా పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లాస్ట్ ఎలక్షన్లలో అసెంబ్లీలో 41 మందికి బీసీలు ఇచ్చారు. ఈసారి 48 కంటే 7 బీసీలకి పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు తెలుగుదేశం మీడియా బీసీలని అవమానిస్తున్న జగన్, బీసీలని తరిమేస్తున్న జగన్ ఇలాగ అంతా మాట్లాడారు. కానీ ఓవరాల్గా లిస్టు చూసుకున్నప్పుడైతే ఇప్పటి వరకు ఏ పార్టీ ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకి జగన్ ఇచ్చినట్టుగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మహిళలు లాస్ట్ టైం 2019లో 19 మంది మహిళలకి ఇస్తే ఈసారి 24 మందికి ఇచ్చారు. అంటే 12% మహిళలకి ఇచ్చారు. బట్ ఇది నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. గతం కంటే పెరిగి ఉండొచ్చు, కానీ నాకైతే తృప్తిగా లేదు. కానీ మేము ఇంతకంటే ఇవ్వలేకపోయాము రకరకాల కారణాల రీతే. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లకి మేము పెంచుతామని ఆయన చెప్తున్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లకి 33% రూల్ కానీ అమలైతే ఖచ్చితంగా 33% మహిళలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కొంత లీడర్ల్ని గ్రూమ్ చేయడం అనేది కూడా జరగచ్చు మహిళలకు సంబంధించి. ఇక జగన్ చెప్పిన విషయాలలో ఏంటంటే 77% ఎమ్మెల్యే ఎంపీలలో 77% గ్రాడ్యుయేట్స్, దానికంటే పైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కూడా గర్వకారణం అని చెప్తున్నాడు. అంటే ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది వైసీపీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంపీ ఎమ్మెల్యేలను కలిపితే 77% గ్రాడ్యుయేట్స్ ఉన్నారనమాట. ఇక మైనార్టీలు లాస్ట్ ఎలక్షన్లో 5 మందికి ఇవ్వగలిగితే ఈసారి 2 ఎక్స్ట్రా ఇవ్వగలిగారు. సో 7 మంది మైనార్టీలకు ఇచ్చారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలని చేంజ్ చేయడం గురించి కూడా జగన్ ఫస్ట్ టైం ఓపెన్గా మాట్లాడాడు. నేను 81 స్థానాల్లో మార్పులు చేర్పులు చేయగలిగాను,
18 మంది ఎంపీల్ని స్థానాల్లో మార్పులు చేశాను. ఇది నిజానికి ఎవరికీ ధైర్యం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదు, ఆ ధైర్యం వైఎస్ఆర్సీపీకే ఉందని నేను చెబుతున్నాను అనేది కూడా అన్నాడు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు కూడా కొంతమందికి ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనం చూసుకుంటే కేసీఆర్ ఎవరిని మార్చలేకపోయాడు. దానికి కేసీఆర్ మార్చలేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో కొద్దిగా భయం కూడా, అంటే మారిస్తే వీళ్ళందరూ మళ్ళీ రెబల్స్ అవుతారు, దాని అంతా మనం చూడాలని. రెండో కారణమేమో వీళ్ళని చూసి ఎవడో ఓట్లు వేస్తాడులే, మనల్ని చూసి కదా వేస్తారు, మనకు పాజిటివ్గా ఉంది అని అనుకున్నాడు. కానీ జగన్ అంతకుముందే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరగకముందే అతనికి ఆ ఐడియా ఉంది మార్చాలని. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు చూసినాక తన నిర్ణయమే కరెక్టు, ఖచ్చితంగా ఉందాము, మార్చాల్సిందే అనేది ఆలోచించాడు. అక్కడ కూడా ఉండవల్లి లాంటి వాళ్ళు ఏమంటున్నారు, 175కి 175 స్థానాల్లో జగన్ను చూసే ఓట్లేస్తారు, గెలిపించినా ఓడించినా జగనే కారణమవుతాడు అన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో అలా ఉండవు. గ్రౌండ్ లెవెల్లో ఏముంటుందంటే జనరల్గా జగన్ మీద వ్యతిరేకత లేకపోయినా అక్కడ క్యాండిడేట్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆ క్యాండిడేట్ నచ్చకపోయినప్పుడు ఖచ్చితంగా ఓడిస్తారు లోకల్గా. అందువల్ల లోకల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనే ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ 81 చోట్ల మార్చడం ఖచ్చితంగా ఇది మొత్తంగా 99 స్థానాల్లో మార్చినట్టుగా, 200లో ఎంపీలు ఎమ్మెల్యేలను కలుపుకుంటే 99 స్థానాల్లో మార్చడం అనేది మాటలైతే కాదు. బట్ అనుకున్నంత పెద్ద వ్యతిరేకత కూడా ఏమి రాలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళలో మెజారిటీ లాస్ట్ టైము జగన్ని పెట్టుకొనే గెలిచారు, జగన్ బొమ్మ పెట్టుకొనే గెలిచారు కాబట్టి రాలేదు. ఒకటి. రెండవది, జగన్ అందరిని పిలిచి మాట్లాడడం, వాళ్ళతో ఎవరితో చెప్పిస్తే వాళ్ళు వింటారని వాళ్ళతో చెప్పించడం, ఇటువన్నీ అన్నీ చేశాడు. ఇక్కడ కూడా అప్పీల్ చేశాడు, నేను ఇప్పుడు సీట్ రాని వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు అప్పీల్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీ అందరికీ మన ప్రభుత్వం వస్తే మీకు ఉచితమైన స్థానాలు, ఉచితంగా మిమ్మల్ని సన్మానిస్తాను, నేను చూసుకుంటాను అనేది ఆయన హామీ ఇచ్చాడనమాట. సో ఇది బేసిక్గా. అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఏంటంటే తెలుగుదేశంలో డామినెంట్గా తెలుగుదేశం జనసేనలో ప్రధానమైన క్యాండిడేట్లకు పోటీగా ఎవరెవరు ఉన్నారని, ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు, ఆయనకు పోటీగా ఎవరున్నారు, భరత్ ఉన్నాడు, అతను ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతన్ని ఎప్పటి నుంచో క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు కుప్పంలో. జగన్ కూడా కుప్పం వాళ్ళకి హామీ ఇచ్చాడు, మీరు కానీ భరత్ని గెలిపిస్తే నేను మంత్రి వర్గంలోకి తీసుకుంటాను భరత్ని అని చెప్పి. సో భరత్ అక్కడ ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక పవన్ పిఠాపురంలో పోటీ చేస్తారని చెప్పారు. ఆల్రెడీ వంగ గీతను అక్కడ పెట్టారు, ఆమె ఎంపీగా ఉన్నింది, ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి అక్కడ పిఠాపురంలో 90,000 ఓట్లు కాపులు ఉన్నాయి కాబట్టి అది చాలా 2,28,000 ఓట్లు ఉంటే అందులో 90,000 ఓట్లు కాపుతున్నది కాబట్టి కాపు సామాజిక వర్గం అనేది చాలా కీలకం అక్కడ. అందుకని దాన్ని చీల్చడం కోసమే వంగ గీతాన్ని కాపుని పెట్టాడు. రెండోది, ఆమె గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా గెలిచింది పిఠాపురంలో. సో అందువల్ల ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్లాగో ముద్రగడ పద్మనాభం కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం నుంచి వర్మ కూడా నేను ఇండిపెండెంట్కి పోటీ చేస్తాను అన్నాడు. ఆయన కానీ పోటీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి కొంత డిఫికల్ట్గానే ఉంటుంది, అంత ఈజీ విన్ అయితే కాదు. ఇక లోకేష్ విషయంలో కూడా కొత్త క్యాండిడేట్ని దించాడు ఫస్ట్ టైము. ఫస్ట్లో మన ఆయన రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు. దాని తర్వాత ఆయన్ని పక్కకు పెట్టేసి ఆయన మధ్యలో శర్మల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాడు, కాంగ్రెస్లో చేరి మళ్ళీ వచ్చేసాడు. ఆ తర్వాత ఏమో గంజి చిరంజీవిని దింపారు. ఇప్పుడు అతన్ని కూడా పక్కన పెట్టి మురుగుడు లావణ్య అనే ఒక అమ్మాయిని అక్కడ పెట్టారు. ఆమెకి ఆల్రెడీ రాజకీయ నేపథ్యం అయితే ఉంది, అటు అమ్మగారి వైపు అత్తగారి వైపు కూడా ఆమెకు రాజకీయ నేపథ్యం ఉంది. రెండోది, అక్కడ కుల సమీకరణ ఉంది, ఇటు వాళ్ళ కూడా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి లోకేష్కి కూడా టఫ్ ఫైటే ఉంటుందని చెప్పొచ్చు. ఇక బాలకృష్ణ ఫస్ట్ టైము ఒక ఉమెన్ని దించారు అక్కడ, దీపిక అనే ఉమెన్ ఇందుపురంలో. సో ఇంతకుముందు మైనార్టీ నుంచి ఉండేవాళ్ళు, ఇప్పుడు దీపికను దింపారు కాబట్టి బాలకృష్ణకు కూడా ఈసారి విన్ అనేది అంత ఈజీగా అయితే ఉండదు. ఇక ప్రధానంగా ముగ్గురు విషయంలో తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేసింది వీళ్ళకి సీట్లు రావని. ఒక రోజా మా నగర నియోజకవర్గం, ఆ రోజాకి ఇచ్చారు, సీట్ ఇచ్చారు నగర్లో.
నిజానికి అది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే రోజాకి వైసీపీలోనే చాలా వ్యతిరేకం ఉంది, దాదాపు 5 మండలాల్లో వైసీపీ నాయకులు ఆమెను వ్యతిరేకించారు. కానీ జగన్ మరి సర్వేలు నమ్ముకున్నాడా, లేకపోతే ఆమెకి ఏమైనా భయపడ్డాడా, లేకపోతే ఏం జరిగిందో కానీ ఆమెకే అనౌన్స్ చేశారు. ఇక కొడాలి నానికి గుడివాడ నుంచి ఆయన్నే పెట్టారు, కొడాలి నాని కూడా అనౌన్స్ చేశారు. అట్లాగే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, వల్లభనేని వంశీకి కూడా ఇచ్చారు. ఆల్రెడీ వల్లభనేని వంశీ అభిమానులు నాని అభిమానులు టపాసులు కాలుస్తున్నారు అక్కడ నియోజకవర్గాల్లో. అంటే వీళ్ళకి రావేమో అని అభిమానులు కూడా భయపడ్డారు ఈ ప్రచారం చూసి. సో వచ్చింది బేసిక్గా ఇది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.